ఇదేమీ మంచి నీళ్లు కాదు అందరికీ ఇవ్వలేకపోతున్నాం అనుకోవడానికి ఇదేమీ రేషన్ కార్డు కాదు అందరికీ ఇవ్వలేకపోతున్నాం అనుకోవడానికి తప్పు చేసే వాడిని శిక్షిస్తుంది గవర్నమెంట్ ఇంకా ఇంకా టైం పడతది అంటే పోయే ప్రాణాలు నష్టపోయేటువంటి ఆస్తులు దీనికి ఎవరు బాధ్యత ప్రభుత్వము కంపల్సరీ ప్రజలను ఆదుకునే పరిస్థితుల్లోనే ఉంది ఇట్లాంటివి లేదండి మేమండి వాటి ప్రమాణాలు ఉన్నాయి వాటి ప్రకారమే వాటిని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ప్రమాణాలు పాటించని వాటిని తీసేయడం జరుగుతుంది కఠినంగా నిర్వహించడం జరుగుతుంది కేసులు పెట్టడం జరుగుతుంది వాళ్ళని లోపలేయడం కూడా జరుగుతుంది రాయ్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఇదేమైనా అత్యవసరం అండి ప్రజలకు అవసరమైంది ఇది ఓర్డింగులు లేకపోతే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడవా లేకపోతే జీవన ప్రమాణాలు ఏమైనా తగ్గుతాయా ఇది తర్వాత చెప్పండి నేను ఒక్కటే చెప్తున్నా ఇప్పుడు మీరు రెగ్యులరైజేషన్ కింద కొత్త స్కీమ్స్ పెట్టి దాని వెడల్పులు దాని గేజ్ ఎంత ఉండాలనేది ఎస్ నేను కూడా చదివినవి కొత్త నామ్స్ ఇచ్చారు పాతయి మరి ఎందుకు తీసారండి ఆ నామ్స్ ప్రకారం లేనప్పుడు పాత వాటిని తొలగించాలి కదా పాత వాళ్ళని తొలగించి మీకేం నష్టం అండి ఎవరైతే స్పేస్ తీసుకునే అతను ఉన్నాడో ఎవరైతే అడ్వర్టైజర్ ఉన్నాడో అతను మీ నామ్స్ ప్రకారం కడతాడు వాడికి కావచ్చు 10 లక్షలు ఖర్చు కావచ్చు 50 లక్షలు కావచ్చు 2 కోట్లు కావచ్చు మీకేం సంబంధం మీరు ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి నామ్స్ సమ్ వీళ్ళు ఏదో గేజ్ కూడా పెట్టారు లెంతులు పెట్టారు అవన్నీ పెట్టారు థిక్నెస్ రాడ్స్ అన్ని పెట్టారు ఓకే అగ్రీడ్ దాని ప్రకారం ఇప్పుడు కొత్త ఇప్పుడు ఉన్నాయి కదా అది కూలింది పాతది నేను రాజకీయం మాట్లాడదలుచుకోవట్లే నేను కూడా ఇప్పుడు కూలింది వీళ్ళు కొత్త నామ్స్ ప్రకారం కానీ నేను ఇక్కడ మీ వైఫల్యం ఎక్కడుందంటే మీరు కొత్త ఇచ్చేటప్పుడు పాత వాటి కూలిపోయి ఉన్నాయి మన కళ్ళ ముందు ఇద్దరు మనుషులు 3 మనుషులు చనిపోయి ఉంటే పాత వాటిని ఎందుకు వెరిఫై చేయరు అని అడుగుతా ఉన్నాను